బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టు కేసుల వ్యవహారంలో రోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్. సుమారు 34 రోజులుగా రిమాండ్, తదనంతర పరిణామాలే ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో చిన్న పెద్ద అంతా కలిసి సుమారు 58 మంది లాయర్లు బాబు పిటిషన్లపై వాదనలు వినిపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఈ తరుణంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐకి అప్పగించాలని ఉండవల్లి కోరుతున్నారు. ఈ పరిణామంతో చంద్రబాబు పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా మారింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఈ కేసును 4 వారాల పాటు వాయిదా వేసింది. అనంతరం ఈ కేసులో 44 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబు, అచ్చెన్నాయుడు సహా 44 మందికి ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసే ముందు హైకోర్టు సిఐడి తరపున రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమాధానమిచ్చారు. కేవలం స్కిల్ స్కామ్ ఒకటే కాదు, ఫైబర్నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను కూడా సిఐడి పరిధి నుంచి తప్పించి సిబిఐకి అప్పగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపారు. ఏజీ సిబిఐతో ఎంక్వైరీకి సమ్మతమేనని తెలిపారు. దీంతో హైకోర్టు చంద్రబాబు సహా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీపై వారి అభిప్రాయాలు చెప్పాలని కోరింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కుడుతుల పడే ఎలకలా తయారైంది. ప్రస్తుత కేసుల్ని సిబిఐకి ఇవ్వాలని చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు. ఈ కేసులన్నీ సిబిఐ పరిధిలోకి వెళ్తే మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది. అంతే, ప్రస్తుతం ఉన్న వెసులుబాటు కూడా ఉండకపోవచ్చు. సిఐడి ఎలాంటి ఆరోపణలు చేసినా అది తమకు అనుకూలంగా మార్చుకుంటుంది టీడీపీ. కేంద్ర పరిధిలో ఉన్న సిబిఐ విషయంలో అలా సాగదు. నిరసనలు, నిరాహార దీక్షలు ప్రభావం తగ్గుతుంది. సిబిఐ ఎంటరై అరెస్టు చేసినా, జైలు శిక్ష పడినా అంతగా సానుభూతి కూడా దక్కకపోవచ్చు. దీంతో ఈ కేసు సిబిఐ పరిధిలోకి వెళ్తే టీడీపీకి నష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసును సిబిఐకి ఇవ్వద్దు అన్నా కూడా మాజీ సీఎం చంద్రబాబుకి సమస్య అని చెప్పచ్చు. సిబిఐ విచారణ వద్దు అన్నారంటే సిఐడి విచారణను పరోక్షంగా ఒప్పుకున్నారన్న మాటే. అంటే సిఐడి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని అనడానికి కూడా ఛాన్స్ ఉండదు. సిఐడిపై, రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదన్న కోణంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబుకి ఇబ్బంది తప్పదని, ముందు సిఐడి వెనక సిబిఐ అన్న చందంగా చంద్రబాబును ఇరికించారని సోషల్ మీడియాలో సెటార్లు వేస్తున్నారు.